પ્રભુ દયા કરો મો કૃષ્ણ છે ચૈતન્ય પ્રભુ દયા કરો રે પતિ તેતુ તવા पतित पावन पव तारा मोसमां पतीता प्रभु न पाई बे आ मोसमा प्रभु न पाई बे आ భు నిత్యానంద ప్రేమానందహా ప్రభు నిత్యానంద ప్రేమానందృపా బనాకర అమి బోర बलो कना अमी बोरो दया करो सीतापति अद्वैत गोसाई दया करो सीता पति अद्वैत गोसाई तव कृपा बाले पाय चैतन्याताय तव कृपा बाले पाय चैतन्याता आहा प्रभु सनातना रूपार रघुनाद आहा प्रभु सनातना तना రూపా రఘునా బాజుగా శ్రీజీవా ప్రభులోకనా బుగా శ్రీజీవా ప్రభులోకనా దయా శ్రీయాచార్య प्रभु श्रीनिवास दया करो श्रीयाचार्य प्रभु श्रीनिवास रामाचन्द्र सङ्गामागे नरोत्तमदासा रामाचन्द्रा सङ्गामागे नरोतामदासा श्रीकृष्ण चैतन्या प्रभु दया करोमो रे श्रीकृष्ण प्रभु दया करुमो रे श्रीकृष्ण प्रभु दया करो मोरे हरे कृष्णा श्रृवणी माताजी प्रेयर चादुरा रोज चादुरा देखने माताजी आओ न माताजी ओम अज्ञानतिमिरांधस्य ज्ञानांजना सलाकया चक्षुर्मिलितं येन तस्मै श्री गुरवे नमः नमो नमो ओम विष्णु पादाय कृष्ण प्रेष्ठाय भूतले श्रीवते भक्ति वेदांत नमस्ते सारस्वती देवी गौरवाणी प्रचारिशेष दे दे, पाश्चात सारी जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद श्री गधर गौर भक्त वृंदा हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे 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 कृष्णा हरे कृष्णा अंड अंदर की నేను చెప్పింది చైతన్య ప్రేయర్స్ ఒకసారి అందరూ చదవండి జయ జయ శ్రీ చైతన్య జయ జయ శ్రీ చైతన్య జయ నిత్యానంద జయ అద్వైత చంద్ర జయ అద్వైత చంద్ర గౌర భక్త బృంద జయ భక్త హరే కృష్ణ అండి మనము ఈరోజు పంచతత్వ గురించి తెలుసుకోవాలనుకుంటున్నాము పంచతత్వ ఆ పంచతత్వలో మనము ఐదు తత్వాలను గురించి ఈరోజు తెలుసుకుందాము తర్వాత నిత్యానంద ప్రభు యొక్క ఇంపార్టెన్స్ నిత్యానంద ప్రభు యొక్క ఆ లీలలు అని మనము తర్వాత చర్చిద్దాము అయితే ఎవరైనా ఏదైనా ఒక ఒక మనిషిని గురించి కానీ ఏదైనా ఒక క్యారెక్టర్ని గురించి కానీ మనము ఒక కంక్లూజన్కి రావాలి అంటే ఆ అతని యొక్క మనము మనము ముందు ఆయన సిద్ధాంతాన్ని తెలుసుకోవాలి ఏ విధంగా ఉంది అనేది తెలుసుకుంటే ఇప్పుడు ఆ మనిషి గురించి ఆ క్యారెక్టర్ గురించి మనము ఒక కంక్లూజన్ కి రాలేస్తాం అనమాట అయితే మన ఆచార్యులు ఏం చెప్తున్నారంటే ఇప్పుడు ఎవరైనా ఒక పరంపరలో ఒక గురు పరంపరలో ఉన్న ఆచార్యులు ద్వారా మనము ఏదైనా ఒక సిద్ధాంతాన్ని తెలుసుకుంటే అప్పుడు మనము ఇప్పుడు మనమైతే పంచతత్వ గురించి కృష్ణతత్వం గురించి తెలుసుకుంటున్నాం అయితే మనము గురు పరంపరలో సిద్ధాంతాన్ని తత్వాన్ని గురించి తెలుసుకుంటే అప్పుడు మనకి కృష్ణుడి పట్ల మనకు ఆకర్షణ అనేది కలుగుతుంది అనమాట అంతకుముందు మన మనసులో ఏమైనా డీవియేషన్స్ కానీ చంచలత్వం కానీ ఉంటే అవన్నీ తొలగిపోవాలి అంటే ఆయన తత్వాన్ని తెలుసుకోవాలి అది కూడా ఒక గురు పరంపరా విధానంలో తెలుసుకుంటే మనము మనకున్న అన్ని డౌట్స్ అన్ని క్లియర్ అవుతాయి అన్నమాట అయితే ఇప్పుడు మనము ఎప్పుడైనా కానీ కృష్ణుడిని చూసినంతసేపు మనకు ఈ భౌతికమైన మాయ యొక్క ప్రభావం మన మీద ఉండదు ఎప్పుడైతే మనము ఆ కృష్ణుణ్ణి చూడకుండా మన మనసుని మనం ఎప్పుడైతే పక్కకు తిప్పుతామో అప్పుడు ఈ భౌతిక జగత్తులో ఉన్న మాయ యొక్క ప్రభావం మన మీద పనిచేస్తుంది అనమాట ఆ మాయ ప్రభావంతో మనకు అనేక విధాలైన సమస్యలు అనేవి రావచ్చు అయితే ఎప్పుడు మనము కృష్ణుడి పైనే మన మనసుని ఏ విధంగా లగ్నం చేయాలి అంటే ఇప్పుడు దీని గురించి కృష్ణరాజ కవిరాజ గోస్వామి ఏం చెప్తారంటే ఎవరైనా తత్వాన్ని సరైన పరంపరలో తెలుసుకుంటే అప్పుడు కృష్ణుడిపై మన మనసు లగ్నం అవుతుంది అని చెప్తారనమాట కృష్ణరాజ కవిరాజ గోస్వామి మనకి ఈ ఈ చైతన్య మహాప్రభు చైతన్య చరితామృతాన్ని రాశారనమాట ఆయన ఏం చెప్తారంటే కృష్ణ తత్వాన్ని తెలుసుకోండి అప్పుడు మాత్రమే ఆయన మీద హండ్రెడ్ పర్సెంట్ మన మనసు అనేది సంలగ్నం అవుతుంది అని చెప్తున్నారనమాట అయితే ఇప్పుడు మనము ఈ పంచతత్వం గురించి తెలుసుకునే ముందు అసలు భగవంతుడు ఎందుకు భూమి మీద అవతరిస్తారు భూమి మీద అవతరించడానికి ఏంటి కారణం ఆయన అనేక సందర్భాలలో అనేక యుగాలలో వాళ్ళ అనేక సమయాలలో ఆ ఈ భూమి మీద అవతరిస్తూ అవతరిస్తూ ఉంటారు అయితే ఆయన రావడానికి కారణం ఏంటి అంటే మనము నార్మల్ గా మనకు తెలిసింది అంటే భగవద్గీతలోని ఒక శ్లోకం గుర్తొస్తుంది మనకి అదేంటిది పరిత్రాణాయ సాధూనాం వినాశాయ చు చదుష్తాం ధర్మ సంస్థాపనార్థాయ సంభవామి యుగే యుగే ఇది మనకి మామూలుగా భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అనగానే మనందరికి ఈ శ్లోకం గుర్తొస్తుంది కృష్ణ భగవాను చెప్పింది అందులో ఏం చెప్తున్నారు సాధువుల్ని రక్షించడానికి మళ్ళీ అధర్మ పరులని అసురులని శిక్షించడానికి ఇంకా ధర్మాన్ని స్థాపించడానికి నేను ప్రతి యుగంలో అవతరిస్తాను అని కృష్ణుడు చెప్తున్నాడు ఈ మూడు పనులకు భగవంతుడు భూమి మీద అవతరిస్తాడు అని మనము తెలుసుకోవచ్చు అయితే ఇప్పుడు భగవంతుడు భూమి మీద అవతరించి ఎన్నో సంవత్సరాల క్రితమే కృష్ణుడు అవతరించినప్పుడే ఆ మనకు ఐదు వేల సంవత్సరాల క్రితమే తెలుసు కృష్ణుడు ఆ భగవద్గీత అర్జునుడికి చెప్పారు అని కానీ ఆయన అంతకు ముందెప్పుడో ఆ సూర్య భగవానుడికి అంటే సూర్య భగవంతి ఇచ్వాకు వాళ్ళ మూల పురుషుడు అయిన సూర్య భగవానుడికి వైవ కృష్ణ భగవానుడు ఆ జ్ఞానాన్ని ఇచ్చారు అని అది అంటే కాలక్రమంలో అది అనేది ఏమైంది అంటే మార్పు కాల కాలక్రమంలో అది మనకు తెలియకుండా పోయింది జ్ఞానం కానీ ఇప్పుడు ఉన్న ఈ లోకంలో మనం ఏం చేస్తామంటే ఏదైనా భగవంతుడు చెప్పిన దాన్ని మనకు అనుకూలంగా మలుచుకుంటాం అనమాట ఏదైనా అదే తత్వం ఏం చేస్తామంటే మనకు అనుకూలంగా మలుచుకుంటాం ఏం చేస్తాం ఇప్పుడు మనము ఏకాదశి గురించి చెప్పామనుకోండి ఏం చేస్తారండి ఏకాదశి గురించి చెప్తే మనం చాలా సార్లు చెప్తాం అప్పుడు ధాన్యము పప్పు ధాన్యము గింజ ధాన్యము తినొద్దు అని అంటే చాలా మంది ఏం చేస్తారంటే దాన్ని వాళ్ళకు అనుకూలంగా మర్చుకొని ఆ ధాన్యాన్ని రవ్వలాగా చేసుకొని తినొచ్చు దాన్ని టిఫిన్ లాగా తినొచ్చు అని మనకు అనుకూలంగా మార్చుకుంటాం అనమాట ఆ చిన్న సింపుల్ ఏకాదశిలో ధాన్యం తినొద్దు అని చెప్పింది కూడా మనము దాన్ని ఆచరించమన్నమాట అందుకనే ఈ మొత్తము ఈ భగవంతుడు ఇచ్చిన ఈ ధర్మాన్ని ఏ విధంగా చేస్తున్నామంటే ఈ లోకంలో ప్రజలు ఒక వంద నూట యాభై ఒక నాలుగు వందల ఐదు వందల సంవత్సరాలు అయిపోయే లోపు మొత్తం మార్పు చెందుతూ ఉంటుంది భగవంతుడి ఇచ్చిన ఆ ధర్మం అనేది అప్పుడు భగవంతుడు ఏం చేస్తారంటే దానికి ఇచ్చిన దా భగవంతుడి ఇచ్చిన ధర్మానికి మన స్వార్థాన్ని యాడ్ చేసి దాన్ని మనకు అనుకూలంగా మార్చుకుంటాం అనమాట ఆ మార్చుకోవడం వల్ల భగవంతుడు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క అవతారంలో ఆయన ప్రతి ఒక్క యుగంలో ఆయన అవతారం తీసుకుని దాన్ని మళ్ళీ మనము కలుషితం చేసిన ధర్మాన్ని మొత్తం ఫిల్టర్ చేస్తారు ఫిల్టర్ చేసి ఏం చేస్తారంటే మళ్ళీ సరైన ధర్మాన్ని మనకు అందిస్తారు ఆ విధంగా భగవంతుడు ఆ అవతరణలో ఆయన ధర్మంగా ధర్మాన్ని స్థాపించడం అంటే ధర్మం ఇంతకు ముందే ఉంది కదండి మళ్ళీ ఎన్నిసార్లు స్థాపించారు స్థాపిస్తారు అనడానికి అది మనము చెప్పుకోవచ్చు అనమాట ఉదాహరణగా ధర్మము ఎప్పుడు అదే ఉంటుంది అది మారదు దాన్ని మనకు అనుకూలంగా మనం మార్చుకోవడం వలన అది కలుషితం అవుతుంది అనమాట దాన్ని భగవంతుడు వచ్చి మళ్ళీ స్థాపిస్తారు ఇంకా ఏం చెప్తారు ఇంకా ఎందుకు భగవంతుడు భూమి మీద అవతరిస్తారు అంటే వేదాం ఉద్ధరతే జగతీం బహతే దీన్ని అది మనం లాస్ట్ టైం చర్చించాం కదండి జయదేవ గోస్వామి ఆ దశావతార స్తోత్రం రా రచించారు ఆయన రచించిన దాంట్లో చాలా ఇంపార్టెంట్ ఏంటిది అంటే ఆ జయదేవ గోస్వామి యొక్క దశావతార స్తోత్రం ఆ స్తోత్రం ఒకసారి చూద్దాం ఆయన అందులో ఇంపార్టెంట్ గా ఇంకా ఏం చెప్పారు అని వేదాం ఉద్ధరతే జగతీం బహతే భూగోళం ఉద్బిబ్రతే దైత్యం ధారయతే బలిం చలయతే క్షత్రక్షయం పూర్వతే పౌలస్యం జయతే హలం హలయతే కారుణ్య మూర్ఛయతే దశ కృతే కృష్ణాయ తువ్యం నమ అని చెప్తున్నారనమాట జై గురు స్వామి ఏం చెప్తున్నారంటే అందులో వేదాం ఉద్ధరతే అంటే వేదాలని ఉద్ధరించడానికి భగవంతుడు మీన రూపంలో వచ్చారు అంటే చేప రూపంలో జగతీం బ జగతీం బహతే అంటే ఆయన కూర్మావతారంలో మందర పర్వతాన్ని ఉద్ధరించారు ఇంకా భూగోళం ఉద్భిబ్రతే అంటే భూగోళాన్ని వరాహ రూపాల్లో భూగోళాన్ని పైకెత్తారు తర్వాత దైత్యం నరసింహ స్వామి రూపంలో దైత్యులని సంహరించారు బలిం చలయతే బలిని చలనం అంటే చలయతే అంటే బలిని ఆయన స్థానాన్నించి మార్చేశారు ఇంకా క్షత్తక్షయం పుర్వతే అంటే పరశురాముడు ఎన్నో సార్లు ఆ క్షత్రియ వంశాన్ని మొత్తాన్ని కూడా ఆ మట్టు పెట్టారనమాట పౌలస్యం జగతే హలం హలయతే అంటే ఎవరండి బలరాముడు బలరాముని గురించి అక్కడ కీర్తిస్తున్నారు అనమాట కారుణ్య మాతన్వతే అంటే బుద్ధ భగవానుడు అంటే కారుణ్య రూపంలో వచ్చారు మ్లేచ్చాన్ మూర్ఛయతే మ్లేచ్చులు అంటే ఈ కలియుగంలో ఉన్న ప్రతి ఒక్కళ్ళని మేచులుగా అన్నమాట వాళ్ళని సంహరించడానికి కలియుగంలో కల్కి భగవాన్ వచ్చారు దశ కృతి కృతే కృష్ణాయ తువ్యం నమ అంటే ఈ మొత్తం దశావతారాలన్నింట్లో కూడా ఎవరు కృష్ణ భగవాన్ని గురించి కృష్ణాయ తుభ్యం నమ ఈ మొత్తం దశావతారాలకి ఎవరు ఆది వీళ్ళన్ని దశావతారంలో కృష్ణ భగవానుడే ఆది పురుషుడు మూల పురుషుడు ఆయనే మొత్తం ఈ అవతారాలన్నిటికీ మూలం అనమాట ఇంకా ఏం చెప్తారంటే బ్రహ్మ సంహితలో దీపార్చి రేవహి దశాంతర మభ్యుపేత్య అని బ్రహ్మదేవుడు కృష్ణ భగవాను కీర్తిస్తూ ఉన్నారనమాట ఆయన ఏం చెప్తారంటే అందులో మనము ఒక పది క్యాండిల్స్ తీసుకున్నాం అనుకోండి పది క్యాండిల్స్ లో ఆ క్యాండిల్స్ అన్ని వెలిగించాలి అంటే ముందు ఆ ఒక క్యాండిల్ వెలుగుతూ ఉండాలి అప్పుడు మాత్రమే మిగిలిన అన్ని క్యాండిల్స్ కూడా అది వెలిగించగలదు అయితే ఒకసారి ఆ క్యాండిల్ మిగిలిన తొమ్మిదింటిని వెలిగించిన తర్వాత అవి అన్ని కూడా సమానమైన వెలుగుని ఇస్తాయి కానీ ఆ వెలిగించిన ఆ క్యాండిల్ ఉంటుంది కదా అది మూలం అదే సోర్స్ అనమాట అది ఎవరు కృష్ణ భగవాను మిగిలిన మి మిగిలిన తొమ్మిది క్యాండిల్స్ కూడా అవతారాలు అంటే కృష్ణ ఎవరు అండి కృష్ణ అవతారి మిగిలిన ఆ తొమ్మిది కూడా విష్ణు అవతారాలు ఈ అవతారి ఎవరు కృష్ణ భగవానుడు అయితే కృష్ణ భగవానుడు నుంచి వచ్చిన మొదటి అవతారాన్ని అంశ అంటారు కృష్ణ భగవాన్ నుంచి వచ్చిన మొదటి అవతారం ఏమో అంశ ఆ అంశ నుంచి మళ్ళీ వచ్చిన ఇంకొక అవతారం కలహ దాని గురించి సుఖదేవ గోస్వామి భాగవతంలో ఏం చెప్తారు అంటే ఏతేజ అంశ కలహ పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం అంటే ఏతేజ అంశ కలహ పుంస అంటే కృష్ణ భగవాన్ నుంచి వచ్చిన అంశ దాని నుంచి వచ్చిన కలహ పుంసాం కృష్ణస్తు భగవాన్ స్వయం కానీ భగవానుడు ఎవరు అండి శ్రీకృష్ణ భగవానుడు ఆయనే స్వయం భగవానుడు అని సుఖదేవ గోస్వామి శ్రీమద్ భాగవతంలో పరీక్షిత్ మహారాజ్ కి చెప్తూ ఉన్నారనమాట కృష్ణనేమో అవతారి మిగిలిన వాళ్ళందరూ కూడా అవతారాలు ఇంకా భగవద్గీతలో మనం ఇందాక చెప్పుకున్నాం ఎందుకు కృష్ణ కృష్ణ భగవానుడు భగవంతుడు ఎందుకు అవతరిస్తారు అంటే మనం పరిత్రాయణ ఆయన ఎగ్జాంపుల్ చెప్పుకున్నాం అయితే భగవంతుడు ఇంకా భూమి మీద ఎందుకు అవతరిస్తారు అనే దానికి ఉదాహరణగా భాగవతంలో కూడా చెప్పబడింది అనమాట శ్రీమద్ భాగవతము పదవ అధ్యాయంలో సుఖదేవ గోస్వామి ఈ విధంగా చెప్తున్నారు అనుగ్రహాయ భక్తానం మానుషం దేహమాస్తిత భజతే దృషి క్రీడ యృష్య తత్ అయితే ఈ ఇందులో ఏం చెప్తున్నారనమాట అనుగ్రహ భక్తానం భగవంతుడు ఎందుకు అవతరిస్తారు దానికి మూల కారణం ఏంటి మొత్తం ప్రతి యుగంలో అవతరించడానికి అంటే మూల కారణం మొదటి కారణం అనుగ్రహ భక్తానం అనుగ్రహ భక్తానం అంటే భక్తుల్ని అనుగ్రహించడం కోసం భక్తుల్ని అనుగ్రహించడం కోసం వాళ్ళ మీద నా కరుణని చూపించడం కోసం వాళ్ళ కోసం మాత్రమే నేను అవతరిస్తానని అది మొదటి రూల్ చెప్తున్నారనమాట కృష్ణ భగవానుడు ఈ భూమి మీద అవతరించడానికి ఇంకా ఎందుకు అవతరిస్తారంట ఆయన చాలు మనం చాలా సార్లు చర్చించాం భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఏ ఏ అవతారంలో అయినా ఆయన మనకి బోధనలు చేస్తారు కానీ కృష్ణ భగవాన్ని అవతారంలో ఆయన చేసే ప్రతి కర్మ ప్రతి లీల ఏ విధంగా ఉంటుంది అంటే కృష్ణ భగవాన్ని ఆకర్షించే విధంగా ఉంటుంది ఆయన కృష్ణ భగవానుడు ఆ అవతరించినప్పుడు బాల్య లీలలు ఎన్ని చేశారంటే చాలా చిన్నప్పుడే ఆయన ఎన్నో నీళ్ళని చేశారనమాట నార్మల్ గా మనం చూస్తే ఎవరైనా చిన్న పిల్లల్ని చూసామనుకోండి మనకు చాలా ముద్దుగా అనిపిస్తారు ఇంకా వాళ్ళకు మనం ఆకర్షణ అవుతాం అనమాట అంత ముద్దుగా ఉండే శ్రీకృష్ణ భగవాను చిన్న బాల్య లీలల్లోనే ఆయన ఇంకా ఎన్నో లీలల్ని చేసినప్పటికీ ఇంకా ఆయన లీలల్ని ప్రతి ఒక్కళ్ళు చర్చిస్తూ ఉన్నారనమాట ఆయన ఉన్న సమయంలో ఆ ఆ లోకంలో ఉన్న జ ద్వాపర యుగంలో ఆయన లీలల్ని చర్చిస్తూ వింటూ ఉన్న వాళ్ళందరికీ కూడా ఇంకా వింటూ 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 భగవంతుడి మీద ఇంకా ఆకర్షణ అనేది ఎక్కువగా పెరిగిపోయింది ఆ సమయంలో ద్వారక సమయంలో ఆ ద్వాపర యుగంలో అయితే స్వయంగా ఆయన లీలలు ఎంత ఎక్కువగా ఆ చెప్పుకునే వాళ్ళంటే ప్రజలు ఆ ఎవరండి కృష్ణ భగవానుడికి స్వయంగా కంసుడు పరమశత్రు ఆయన కూడా శ్రీకృష్ణ భగవానుడు చేసిన లీలల్ని వింటూ 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 ఆయన అనుకున్నారంట నేను ఏ విధంగా అయినా ఒకసారి కృష్ణ భగవాన్ని దర్శించుకోవాలి ఇంతగా చెప్తున్నారు అసలు ఆయన ఎలా ఉంటాడో చూసి రావాలి అనుకొని ఒకసారి ఆ బ్రజధామానికి వచ్చారు వచ్చినప్పుడు పూర్ణమాసి ఆయన్ని ఆపింది అనమాట లోపలికి ఎంటర్ కానియకుండా ఆయనకు అనేక పరీక్షలు పెడుతుంది అప్పుడు ఆ పరీక్షలు తట్టుకోలేక ఆయన పారిపోతాడు కంసుడు తిరిగి మధురకి కానీ ఆ విధంగా కృష్ణ భగవాని లీలలు ఏ విధంగా ఉంటాయంటే ఆకర్షణ ఇప్పుడు మనము ఎవరినైనా సడన్ గా చూసామనుకోండి చూస్తే మనకు కూడా ఆకర్షణ అనేది కలుగుతుంది కానీ కొంతకాలం తర్వాత ఆకర్షణ అనేది కొనసాగదనమాట కానీ కృష్ణ భగవాను అలా కాదు కృష్ణ భగవాని లీలలు కర్మలు ఏ విధంగా ఉంటాయంటే మనము ఒకసారి ఆకర్షణ పొందడమే కాదు అది మళ్ళీ ఎంత కాలమైనా కంటిన్యూ చేయగలిగే విధంగా కృష్ణ భగవాని యొక్క ఆకర్షణ అనేది ఉంటుంది అన్నమాట ఇంకా భగవంతుడు భక్తుల కోసం వాళ్ళని ఆకర్షించాలి ఎందుకండి భక్ భక్తుల్ని ఆకర్షించేది ఆయన మన అందరి యొక్క ధామం ఏంటిది భగవద్ధామం ఆ నిజామానికి మనని తీసుకొని వెళ్ళడం కోసమే మనం ఆయన పట్ల ఆకర్షణితం ఎప్పుడైతేమో ఆయన దగ్గరికి వెళ్ళాలి అని మనం అనుకుంటాం మనం వెళ్ళాలి అనుకుంటేనే మనం అప్పుడు ప్రయత్నం చేసి ఆయన చూపించిన మార్గంలో ఆయన చూపించిన భక్తి మార్గంలో మనం ప్రయత్నం చేసి ఆయన చేరుకోవడానికి ప్రయత్నిస్తాం ముందు మనం ప్రయత్నం చేయాలంటే మనకు ఆకర్షణ కలగాలి ఆయన మీద అందుకని భగవంతుడు కృష్ణ భగవాన్ రూపంలో వచ్చినప్పుడు ఆయన ప్రతి ఒక్క లీల కూడా ఆ విధంగానే ఉండేదన్నమాట ఇంకొకటి భగవంతుడు ఆ దుష్టులని శిక్షించడానికి వస్తారు అని చెప్పుకున్నాం ఇంకా అది రెండవ రీజన్ ఎవరైతే అధర్మ పనులు ఎవరైతే అభక్తులో వాళ్ళని శిక్షించడం కోసం ఇంకా భగవంతుడు వస్తారనమాట ఇంకా మనము ధర్మాన్ని స్థాపించడానికి వస్తారు అని ఇందాక మూడవ రీజన్ గా చెప్పుకున్నాం అయితే ఐదు వేల సంవత్సరాల క్రితం కృష్ణ భగవానుడు ఏ విధంగా వచ్చారు అంటే ఆయన మొత్తం స్వయం భగవంతుడి రూపంలో వచ్చారు మిగిలిన అవతారాలేమో ఆయన అంశ అవతారాలు అనమాట ఇంకా వేరే ఏ అవతారం అయినా కానీ ద్వాపర యుగంలో కృష్ణ భగవానుడు స్వయం కృష్ణ భగవాని రూపంలో వచ్చారు ఆయన ఆ రూపంగా వచ్చినప్పుడు ఆయనలో ఏది ఆ తక్కువ అనేది లేదు మొత్తం ఏ విషయంలో అయినా హండ్రెడ్ పర్సెంట్ ఫుల్ పొటెన్షియల్ తోని ఆయన భగవంతుడు అవతారం అనేది తీసుకున్నారు ఇప్పుడు మనం మామూలుగా మానవులు ఏ విధంగా ఉంటారంటే మన జీవితం అంతా మనం ఏం చేస్తామండి ఆ మనం కావాలంటే మనము మన దగ్గర ఏది లేదో అది సంపాదించడం కోసం మన జీవితం అంతా ప్రయత్నిస్తాం మనం ఎందుకు ప్రయత్నిస్తామండి మనకు జ్ఞానం లేదా జ్ఞానం కోసం ప్రయత్నిస్తాం ఎవరికన్నా బ్యూటీ కావాలనుకోండి ఆ బ్యూటీ మీద కాన్సన్ట్రేషన్ తోని దాని మీద ప్రయత్నమే దాన్ని ఏ విధంగా పెంచుకోవాలని ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇంకొంతమంది దగ్గర ఆ డబ్బు కావాలి ఎందుకంటే మనం బ్రతకడానికి మనందరికీ డబ్బు కావాలి కదండి ఎప్పుడు పొద్దున్న లేచిన కాంచి పడుకునే వరకు దానికోసమే మన ప్రయత్నం ఉంటుంది కొంతమందికి ఏమో కీర్తి మీద ఎక్కువ ఆశ అందుకని ఏ విధంగా నేను అందరితోని కీర్తింపబడాలి అనేది కొంతమందికి ఆశ అందుకని మనము జీవితాంతం కూడా మనకు లేనిది తక్కువ ఉన్నది ఏదో ఒకటి సంపాదించడం కోసం మన జీవితం మొత్తం కూడా వెచ్చిస్తామన్నమాట కానీ కృష్ణ భగవానుడు ఎలా ఉన్నారంటే అన్నిట్లోనూ ఆయన కంప్లీట్ పర్సన్ ఇంకా ఈ ఏ విషయంలో అయినా లేమి లేదు ఆ తక్కువ అనేది ఆయనకి లేదు ఒకవేళ ఇన్ కేస్ ఏదన్నా నాకు చూసి ఆయన కావాలనుకుంటే ఆయన ఆలోచన మాత్రంతోనే అది పొందగలరు కానీ కృష్ణ భగవానుడికి ఇంకా అది కావాలి ఇది కావాలని ఏది లేదనమాట అయితే కృష్ణ భగవానుడు మొత్తం లీల అనేది చెయ్యకముందు అవతారం తీసుకోక ముందు ఆయన కంప్లీట్ సాటిస్ఫాక్షన్ తోని ఉన్నారు కానీ ఒకసారి మొత్తం కృష్ణ భగవాన్ లీల అవతారం తీసుకొని అంటే స్వయం భగవంతుల్లాగా వచ్చి ఆయన లీలలు మొత్తం పూర్తి చేసి ఆయన చివరి సమయంలో ఆయన వెళ్ళేటప్పుడు అంట ఆయనకి ఇంకా ఆ అసంతృప్తిగా ఉన్నారంట కృష్ణ భగవాన్లు అంటే సాటిస్ఫై కాలేదు ఆయన మొత్తం అవతారంలో ఎందుకు ఆయన సాటిస్ఫై అయ్యలేదు ఏ విషయంలో ఆయన ఇంకా అసంతృప్తిగా ఉన్నారంటే కృష్ణ భగవాన్ ఎవరండి ఆయన ఆ విషయ విగ్రహ విషయ విగ్రహ అంటే ఆయనని చూసే ఈ లోకం మొత్తం కూడా ఆకర్షణ అనేది చెందుతుంది వాళ్ళని విషయ విగ్రహ అంటారు కృష్ణ భగవాన్ ని చూసి ఆకర్షణ ఈ లోకంలో ఉన్న అంటే ఆయన సృష్టిలో ఉన్న ప్రతి జీవి ఆయనతోని ఆకర్షించబడుతుంది కానీ మరి కృష్ణ భగవానికి అనిపించింది అనమాట ఆయన శుద్ధ భక్తులు ఎవరండి ఆయన శుద్ధ భక్తులలో మనం ఎప్పుడు ఎగ్జాంపుల్ గా ఎవరిని చెప్పుకుంటామంటే వ్ర వ్రజధామంలో ఉన్న వాళ్ళందరూ కూడా భగవంతుడి యొక్క శుద్ధ భక్తులే భగవంతుడు ఆ స్వయం భగవంతుడిగా వచ్చినప్పుడు వ్రజధామంలో ఉన్న వాళ్ళందరూ ఆయన భక్తులే అయితే ఆ ఆ వ్రజధామంలో ఉన్న వాళ్ళందరిలో కూడా గోపికలు ఇంకా ముఖ్యమైన భక్తులు అనమాట అంటే గోపికలు భగవంతుడికి కిరీటం లాంటి వాళ్ళు అలాంటి కిరీటంలో రాధారాణి ఒక డైమండ్ లాంటిది అనమాట అయితే ఆ వాళ్ళ భక్తిని చూసి భగవంతుడు ఎప్పుడు అనుకునేవాడంట ఇప్పుడు భౌతిక లోకంలో అయితే రాధారాణి ఒకరి ఒకటి చూద్దాం రాధారాణి యొక్క భక్తి ఏ విధంగా ఉంది అంటే ఆమెది ప్రేమ భక్తి ఆమెని ఏమంటారంటే ఆశ్రయ విగ్రహ అంటే ఆమె ప్రేమని ఆ ప్రేమని స్థితం చేయగలదు అంటే ప్రేమని ఆ ఏమంటారంటే దాన్ని హోల్డ్ చేయగలదనమాట రాధారాణి ఆ ఆ విధంగా ఆమె ఆశ్రయ విగ్రహ కృష్ణ భగవానుడేమో విషయ విగ్రహ అయితే ఈ లోకంలో ఉన్న ప్రేమ మొత్తంలో కూడా అంటే మనము ఇప్పుడు ఈ తల్లిదండ్రుల ప్రేమ కానీ మనకి ఈ లోకంలో స్థితమై ఉన్న అన్ని ప్రేమలలో మొత్తం ప్రేమ అంతా కూడా రాధారాణి యొక్క ప్రేమలో ఒక బొట్టు మాత్రమే అని చెప్తున్నారు మన ఆచార్యులు అయితే ఇప్పుడు రాధారాణి ఉన్నప్పుడు కూడా ద్వారకలో రాణులు చాలా మంది ఉన్నారు శ్రీకృష్ణ భగవానుడికి మళ్ళీ ఇంకా ఆ వైకుంఠంలో లక్ష్మీదేవులు ఉన్నారు చాలా మంది లక్ష్మీదేవులు ఆ ఆ లక్ష్మీదేవులు అందరి ప్రేమ ఈ ద్వారకలో ఉన్న అందరు రాణుల ప్రేమ అంతా కలిపినా గాని రాధారాణి యొక్క ప్రేమలో ఒక బొట్టు మాత్రమే అని చెప్తున్నారు అయితే ఎవరైనా గాని దేన్నైనా ప్రేమిస్తే మనము ఏదైనా అది ప్రేమనే కానీ సేవనే కానీ భక్తి కానీ ఏదైనా చేస్తే మనం ఏదో ఒకటి ఆశిస్తామనమాట కనీసం కృష్ణ నా వైపు చూడాలి నేనున్నానని కృష్ణుడు గుర్తించాలి భౌతికమైన ఏ కోరికలు ఉంటే కృష్ణుడు హ్యాపీ అనమాట భౌతికమైన కోరికలు ఉన్న వాళ్ళకి ఆ వెంటనే వాళ్ళు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చేస్తారు కొన్ని భౌతికమైన కోరికలు లేదా నీకు ముక్తి కావాలంటే ముక్తికి చేస్తారనమాట నువ్వు ఏదైనా ముక్తి కోరుకున్నా గానీ ఆయనకి ఇష్టమే ముక్తి కోరుకున్న వాళ్ళకి సులభంగా ముక్తిని కూడా ప్రసాదిస్తారు వాళ్ళ భక్తి అనుసారం కానీ ఏది కోరుకోకుండా అది నిరంతరం ఏ విధంగా వీళ్ళు వీళ్ళ ప్రేమ అంత ఉన్నతంగా ఎలా ఉంది రాధారాణి ప్రేమ అంత ఉన్నతంగా ఎలా ఉంది అది తెలుసుకోవాలనుకున్నారు కృష్ణ భగవానుడు ఇప్పుడు అది తెలుసుకోవాలి అనుకున్నప్పుడు కృష్ణ భగవానుడు అనుకున్నారనమాట ఏ విధంగా అంటే ఆ ఇప్పుడు ఎవరినైనా మనము ఎవరిని చూసి ఆకర్షింపబడతామండి మనకంటే ఆ చాలా బ్యూటీ ఉంది చాలా కేపబిలిటీ ఉంది చాలా ఐశ్వర్యం ఉంది ఏదో ఒక విషయం అయితే ఈయన క్యారెక్టర్ ఎంత బాగుంది ఆ ఎంత పొలైట్ గా మాట్లాడతారు ఎంత మంచిగా మాట్లాడతారు ఆ అని ఏదో ఒక విషయంలో అట్రాక్ట్ అవుతాం అనమాట మనము ఒకళ్ళని చూసి అట్రాక్ట్ అవ్వాలి అంటే వాళ్ళలో ఏదో ఒక విషయం కానీ జ్ఞానం చూసి కూడా అట్రాక్ట్ అవుతాం కానీ ఏ విషయంలో చూసినా రాధారాణి కృష్ణ భగవానుడి కంటే పదివేల రెట్లు ఎక్కువ అన్ని గుణాలు గుణాలు కలిగి ఉందనమాట అందంలో చాలా అందగతి అంటే ఆమె గౌరంగ రూపం అంటే గోల్డెన్ కలర్ లో ఉంటుంది రాధారాణి ఒకసారి కృష్ణ భగవానుడు చాలా చిన్న పిల్లగాడిగా ఉన్నప్పుడు మొదటిసారి ఆ దాగుడు మూతలు ఆడేటప్పుడు రాధారాణి చూసారంట ఫేస్ టు ఫేస్ ఫేస్ టు ఫేస్ చూడంగానే రాధారాణి ఆ బ్యూటీని చూసి అంత చిన్న పిల్లవాడు రాధారాణి కూడా చాలా చిన్న పిల్ల అయితే ఆ బ్యూటీని చూసి ఫేస్ ఎదురుగా వెంటనే ఆయన మూర్చ వచ్చి పడిపోయారంట కృష్ణ అంత అందగతే రాధారాణి మరి ఈ మా అన్ని విషయాల్లో కూడా నాకంటే అన్ని క్వాలిటీస్ ఎక్కువగా ఉన్నాయి ఏం చూసి నన్ను ఇంతగా ప్రేమిస్తుంది అని తెలుసుకోవాలనుకున్నారన్నమాట అయితే ఎలా తెలుసుకోవాలనుకు తెలుసుకోవాలనుకున్నారు ఎలా తెలుసుకోవాలి ఇప్పుడు మనము ఒక మ్యాంగో ఉందనుకోండి అది ఒక జ్యూసీ మ్యాంగో జ్యూసీ మ్యాంగో అక్కడ పెట్టుకొని మనము దాన్ని తినకుండా లేకపోతే ఎవరైనా తినేవాళ్ళ తిన్న వాళ్ళతో చర్చించామనుకోండి దాని టేస్ట్ ఎలా ఉంది అని మనం ఎంత చర్చించినా కానీ అది పేరుకు వింటాం కానీ దాని టేస్ట్ ఎలా ఉంది తెలుసుకోవాలంటే ముందు దాన్ని మనము ఒకసారి రుచి చూడాలి రుచి చూస్తేనే మనకు అర్థమవుతుంది ఓహో మ్యాంగో ఇంత బాగుంటుందా అని అందుకని కృష్ణ భగవానుడు ఏమనుకున్నారు అంటే లేదు లేదు నేను ఇలా కాదు నేను ఆ రాధారాణి యొక్క స్వరూపంలోకి నేను వెళ్ళాలి ఏ విధంగా వెళ్ళాలనుకున్నారంటే కృష్ణ భగవానుడేమో ఆశ్రయ విగ్రహ రాధరాణి ఏంటి ఆ కృష్ణ భగవానుడు విషయ విగ్రహ విషయ విగ్రహ మనందరికీ మూలంగా మన ఎదురుగా ఉన్నారు అయితే ఏమనుకున్నారంటే కృష్ణ భగవానుడు నేను ఆశ్రయ విగ్రహ అయిన రాధారాణి యొక్క రూపంలో నేను ఇప్పుడు ఆశ్రయ విగ్రహ కృష్ణ భగవానుడు విషయ విగ్రహ ఉన్నారు అక్కడ అయితే కృష్ణుడు ఏమనుకున్నారంటే ఆశ్రయ విగ్రహలాగా మారి అంటే లాగా మారి నన్ను నేను నా విషయ విగ్రహాన్ని నేను చూస్తాను అంటే నేను కృష్ణుణ్ణి రాధారాణి యొక్క మూడుతోని చూస్తే ఏ విధంగా కనిపిస్తుంది ఏ విధంగా అప్పుడు మాత్రమే ఆమె భావం ఏ విధంగా ఉంటుంది ఏ విధంగా ఆమె నన్ను ఎంత ప్రేమిస్తుందో తెలుసుకోవాలి అని అనుకుంటారనమాట ఆయన ఏమనుకుంటారు అసలు ఆమెకి నాలో ఏమి ఆకర్షణ కనిపిస్తుంది ఇప్పుడు ఎవరికైనా ఆకర్షణ కలగాలంటే ఆకర్షణ కలిగిందండి కలిగినా కానీ కృష్ణ భగవానుడు బాల్యీలన్నీ చేశాక ఆయన మధురకు వెళ్ళారు తర్వాత మళ్ళీ ద్వారకకి వెళ్ళిపోయారు మళ్ళీ ఎంతో మంది పదహారు వేల నూట ఎనిమిది మంది భార్యల్ని వివాహం చేసుకున్నారు మళ్ళీ ఎప్పుడు కూడా రాధరాండి కలవలేదు కలవకపోయినా కాని అదే అదే ప్రేమని ఏ విధంగా కొనసాగించగలుగుతుందమ్మా ఎంత కాలము అదే ప్రేమ ఎలా కొనసాగుతుంది ఆ విషయాన్ని తెలుసుకోవాలనుకున్నారనమాట ఇంకా ఇంత కాలము ఏమి ఆశించకుండా కనీసం చూడకుండా మాట్లాడకుండా అంత ప్రేమని ఎలా కొనసాగిస్తుంది రాధారాణి తెలుసుకోవడానికి ఆయన స్వయంగా రాధారాణి యొక్క భావంలో ఆయన అవతారం అనేది తీసుకోవాలి అనుకున్నారనమాట అందుకని కృష్ణ ఏం చేశారంటే కృష్ణ ఎవరండి ఆయనప్పుడు ద్వార ద్వాపర యుగంలో ఆయన శ్యామసుందర్ ఇంకా రాధికారమ్మ ఆయన ఏమయ్యారు అంటే శచినందన్ అయ్యారు శచి అంటే శచీదేవి చైతన్య మహాప్రభు యొక్క మాత శచీనందన్ గౌరహరి గౌరనందన్ సుందర్ కావాలి అనుకున్నారనమాట అందుకని ఆ విధంగా మారి నేను రాధారాణి యొక్క ప్రేమని తెలుసుకోవాలి అనుకున్నారు అయితే ఒకసారి ఇప్పుడు మనము ఆ ఒక షుగర్ బాల్ తీసుకున్నాం అనుకోండి ఒక షుగర్ బాల్ అక్కడ పెడితే మొత్తం చీమలన్నీ కూడా వచ్చి ఆ షుగర్ ని టేస్ట్ చేయడానికి ట్రై చేస్తాయి కానీ ఆ షుగర్ కి తెలియదు నాలో ఉన్న స్వీట్నెస్ ఏంటి నాలో ఏముంది అనేది ఆ ఆ షుగర్ కి తెలియదు అనమాట కానీ చీమలకు అర్థం అవుతుంది ఈజీగా ఎక్కడ షుగర్ ఉన్నా కానీ అదే విధంగా నాలో ఏమి ఉంది నన్ను చూసి ఎందుకు అందరూ అట్రాక్ట్ అవుతున్నారని కృష్ణ భగవానుడు తెలుసుకోవాలి అనుకున్నారు ఇంకా కృష్ణ ఆ ఏదైనా కానీ ఆ ఎవరైనా కానీ ఏదైనా చూసినప్పుడు కృష్ణని ఎవరు కూడా కంట్రోల్ చెయ్యలేరు కృష్ణ ఎవరి కంట్రోల్లోకి రారనమాట అయితే ఒక ఒక ధనికుడు ఉన్నాడు అనుకోండి ఒక ధనికుడు ఏ విధంగా తన యొక్క ఆ ధనాగారం ఉంటుంది కానీ ఆ ధనాగారం యొక్క తాళం చెవి ఎవరికి ఇవ్వరు అంటే ఆయన యొక్క ట్రెజరీని ఆ కంట్రోల్ చేసేది యొక్క కంట్రోల్ చేసే ఆ కీని ఎవరికి ఇవ్వరు అనమాట విధంగా కానీ ఆ ధనికుడు ఒకసారి మత్తు పదార్థాలని అనుకోండి డ్రింక్ చేస్తే అప్పుడు ఈజీగా ఇచ్చేస్తారనమాట మనం అడగండి ఎందుకంటే ఆయనకి ఆయన మీద కంట్రోల్ ఉండదు అందుకని కృష్ణ భగవాను మనము కంట్రోల్ చెయ్యాలి అంటే అది మనకు సాధ్యమయ్యే పని కాదనమాట మనము భౌతికంగా ఎలాంటి కర్మలతోని ఎలాంటి ఆ పనులతోని కూడా మనం ఆయన్ని కంట్రోల్ చేయలేం కృష్ణ భగవాను కంట్రోల్ చేయాలి అంటే అది కేవలం ఆధ్యాత్మిక ప్రేమ భక్తియుత సేమ ప్రేమ భక్తితోనే అది సాధ్యం అనమాట ప్రేమ భక్తి ఉంటేనే కృష్ణుడు కంట్రోల్ అవుతారు అంటే ఇప్పుడు ఎవరైనా భౌతిక కోరికలు కోరే వాళ్ళు ఏం చేస్తారండి వాళ్ళు కృష్ణ వెంట పరిగెడతారు మనము కృష్ణుడికి ఆధ్యాత్మిక ప్రేమని ప్రేమ భక్తిని అందిస్తే మనమే కృష్ణ ఏం చేస్తారంటే మన వెంట వస్తారనమాట అదేవిధంగా అదేవిధంగా ఆ కృష్ణ భగవానుడు కృష్ణ భగవాన్ని మనము ఆ పొందాలి అంటే ఆ కృష్ణ భగవాన్ని మనం పొందాలి అంటే మనము భక్తియుత సేవ ద్వారానే పొందగలం అన్నమాట అయితే ఇప్పుడు కృష్ణ భగవానుడు చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినప్పుడు ఆయన ఏ విధంగా ఉన్నారు అంటే నమో మహావదన్యాయ కృష్ణ ప్రేమ ప్రదాయతే కృష్ణాయ కృష్ణ చైతన్య నామ్నే గౌరత్విషే నమ దాని గురించి ఏం చెప్తున్నారంటే రూపగోస్వామి భగవంతుడు వదన్యాయ వదన్యాయ అంటే ఆయన మన మన మీద ఆయన ప్రేమని దయని ఇస్తున్నారు భగవంతుడు ఆ ప్రేమని దయని ఇస్తూ మన కర్మల్ని మొత్తం కూడా తీసేసుకుంటున్నారు కానీ చైతన్య మహాప్రభు ఎవరు అంటే మహావదన్యాయ మహావదన్యాయ అంటే ఆయన మనలో ఉన్న కర్మల్ని చెడుని తీసేస్తూ ఇంకా ప్రేమ భక్తిని మనకిస్తున్నారు అందుకని చైతన్య మహాప్రభుని మహావదన్యాయ అంటున్నారు అలాంటి ప్రేమని అలాంటి భక్తిని ఆ చైతన్య మహాప్రభు రూపంలో వచ్చినప్పుడు కృష్ణ ఏమనుకున్నారు అంటే నేను ఇంత ప్రేమని భక్తిని నేను మొయ్యగలనా నేను మొయ్యాలి అంటే నాకు సహాయకులు అవసరం ఆ వాళ్ళు ఎవరైనా నాకు సహాయం చేసినప్పుడే నేను దీనిని మోయగలను బేర్ చేయగలను అనుకున్నారనమాట కృష్ణ లేకపోతే ఈ ప్రేమ భక్తిని నేను ఆస్వాదించగలను కానీ వేరే వాళ్ళకి పంచలేను అని ఆయన ఆలోచించి అదే ఒక కోరికతోని రాధాకృష్ణ ఇద్దరు ఒకటే రూపంలో చైతన్య మహా ప్రభు రూపంలో వచ్చారనమాట ఆ చైతన్య మహాప్రభువు మళ్ళీ పంచతత్వాలుగా ఐదు రూపాలలో మారి మనకి కలియుగంలో అవతారం తీసుకున్నారనమాట అయితే పంచతత్వాలలో ఉన్న ఈ పంచ ఆ తత్వాలలో ఉన్న వాళ్ళని ఏ విధంగా వర్ణిస్తారు అంటే దానికి పంచతత్వ పంచతత్వాత్మకం కృష్ణం భక్త రూప స్వరూపకం భక్త అవతార భక్తాఖ్యం నమామి భక్తి శక్తికం అని చెప్తున్నారు పంచతత్వాత్మకం కృష్ణం అంటే పంచతత్వం మొత్తం కూడా శ్రీకృష్ణ భగవానుడే అని చెప్తున్నారు ఇక్కడ ఇంకా భక్త రూప ఆ భక్తుడి యొక్క రూపంలో వచ్చింది ఎవరు అంటే చైతన్య మహాప్రభు భక్త స్వరూపకం ఆ స్వరూపంలో వచ్చింది నిత్యానంద ప్రభు మళ్ళీ భక్త అవతార అద్వైత ఆచార్య భక్తాఖ్యకం అంటే శ్రీనివాస ప్రభు శ్రీనివాస ఆచార్య వచ్చారన్నమాట నమామి భక్తి శక్తికం అంటే గదాధర్ పండిత్ రూపంలో వచ్చారు ఆ విధంగా హరే కృష్ణ అండి భక్త రూపం ఎవరండి హరే కృష్ణ కామేశ్వరి మాతాజీ మాతాజీ చెప్పండి మాతజీ మతాజీ హరే కృష్ణ మాతాజీ మతజీ రూపం ఎవరండి మతజీ నేను ఒక ఫైవ్ మినిట్స్ మీరు పంచతత్వం చెప్పారు కదండి అక్కడ కొంచెం నాకు మిస్ అయిపోయింది మాతాజీ ఏదో అడుగుతా ఉంటే నేను ఇక్కడ మాట్లాడాను ఓకే ఓకే శ్రావణి కృష్ణ పర్వాలేదు వీళ్ళు సారీ చెప్తున్నాను నన్ను డిస్టర్బ్ చేసిన వాళ్ళు పర్వాలేదు అంటున్నాను మాతాజీ అంటే మాతాజీ మొత్తం మీరు ఇప్పుడు కృష్ణుని గురించి ఇంతసేపు వర్ణించారు కదా రాధారాణి వరకు లాస్ట్ కి ఇప్పుడు ఒక టూ మినిట్స్ బ్యాక్ పంచతత్వం అని చెప్పారు అది కొ అక్కడ నుండి కొంచెం వినలేదు మాతజీ ఓకే హరే కృష్ణ సత్యవతి మాతాజీ మీరు విన్నారా మాతాజీ నాకు కొంచెం అర్థం కాలేదు మాతాజీ ఓకే మాతాజీ చెప్తున్నాను మళ్ళీ పంచాత్మ పంచతత్వాత్మకం కృష్ణం అంటే పంచతత్వం అంతా కూడా కృష్ణుడి యొక్క రూపమే అనమాట భక్త రూప స్వరూపకం భక్త అవతార భక్తాఖ్యం నమే భక్తి శక్తికం అంటే భక్త హరే కృష్ణ అందరూ మీట్ చేయండి మాతాజీ భక్త రూప అంటే చైతన్య మహాప్రభు భక్త స్వరూపకం అంటే నిత్యానంద ప్రభు భక్త అవతార అంటే అద్వైత ఆచార్య భక్తాఖ్యం అంటే శ్రీనివాస ఆచార్య నమామి భక్తి శక్తికం అంటే గదాదర్ పండిత్ హరే కృష్ణ అర్థమైందా మాతాజీ ఇంకొకసారి మాతాజీ భక్త రూపం అంటే చైతన్య మహాప్రభు అండి స్వయం భగవానుడు అనమాట భగవంతుడి యొక్క రూపంలో వచ్చారు చైతన్య మహాప్రభువు భక్త స్వరూపం భక్త స్వరూపకము అంటే నిత్యానంద ప్రభు భక్త అవతార అంటే అద్వైతాచార్య భక్తాక్యం అంటే శ్రీనివాసాచార్య నమామి భక్తి శక్తికం అంటే గదాదర్ పండిత్ అనమాట ఈ ఐదు రూపంలో చైతన్య మహాప్రభువు విస్తరించారనమాట పంచతత్వాలుగా అయితే ఎవరు మాతాజీ అద్వైత ఆచార్య మాతాజీ మళ్ళీ ఒక్కసారి చెప్పరా మాతాజీ సరే రూపం చివరి చివరిగా చెప్తాను మాతాజీ ఇప్పుడు కంటిన్యూ చేద్దాం క్లాసు మళ్ళీ చెప్తాను మాతాజీ ఈ భక్త రూపం లో ఉన్న వాళ్ళు చైతన్య మహాప్రభువు భక్త స్వరూపకం నిత్యానంద ప్రభువు మళ్ళీ భక్త అవతార అద్వైత ఆచార్య వీళ్ళు ముగ్గురు కూడా ప్రభువు రూపంలో ఉన్నారు అంటే భగవంతుడి యొక్క రూపంలో ఉన్నారనమాట చైతన్య మహాప్రభువేమో మహాప్రభు నిత్యానంద ప్రభు అద్వైత ఆచార్య అనేమో ప్రభువు నిత్యానంద ప్రభువేమో బలరాముడి అంశ మహావిష్ణు యొక్క అంశం అందుకని వాళ్ళు రూపం మొత్తం కూడా ఆ వాళ్ళు ప్రభువులు అనమాట ఇంకా నమామి భక్తి శక్తికం శక్తి అవతారాలు రెండు అవతారాలు ఉన్నాయి ఇందులో ఒకళ్ళేమో భగవంతుడి యొక్క ఆంతరంగిక శక్తి అంతరంగ శక్తి రాధారాణి గదాధర్ పండితి యొక్క రూపంలో వచ్చింది మళ్ళీ భగవంతుడి యొక్క తటస్థ శక్తి భగవంతుడి యొక్క తటస్థ శక్తి అంటే జీవాత్మగా అంటే జీవులలో ఒకరిగా నారద నారద మహాముని శ్రీనివాసాచార్య వచ్చారు హరే కృష్ణ అండి అర్థమైందా అండి ఫాలో అయ్యారా ఎస్ ప్రభుజీ ఎస్ ఎస్ మాతాజీ మీరు ఇంతసేపు నేను శ్రీకృష్ణుడి గురించి చెప్తుంటే పంచతత్వ పేరే రాలేదే పంచతత్వ పేరే రాలేదే ఆయన ఎవరు ఆయన ఎవరు అనుకుంటా ఉంటే మాతాజీ మొత్తం ఎంత శ్రీకృష్ణుని దాంట్లోనే లీనం అయిపోయాము సో ఇప్పుడు అర్థమైంది పంచతత్వ అంటే ఎవరు అనేసి పంచత అర్థమైంది మూలం నుంచి తీసుకొచ్చాను మాతాజీ కొంచెం ఎస్ ప్రభుజీ అంటే అర్థం కాకపోతే స్టోరీ లాగా చెప్తాను మాతాజీ లేదు ప్రభు మతజీ ఫుల్ శ్రీకృష్ణుని మీరు ఎట్లా ఎట్లా వర్ణించారు కదా రాధా అసలు రాధా రాణి గురించి కానీ ఆయన కంసులు కూడా అక్కడికి వెళ్ళి చూసింది గాని స్టార్టింగ్ నుండి మీరు చెప్పినటువంటి ప్రతి ఒక్కటి మతజీ అసలు ఎందుకు భగవంతుడు అవతరించాల్సి వచ్చింది ఏ ఏ రూపాలలో ఆయన అవతరించాడు అసలు ఎంత ధర్మాన్ని రక్షించడానికి గాని ఇవన్నీ దుష్ట శిక్షణ చేయడానికి గాని అండి ఇవన్నీ గురించి చెప్తున్నారు ఇంకా మేము క్యూరియాసిటీ పెరుగుతా ఉంది ఎవరు పంచతత్వాన్ని మాత్రం పెట్టేసి మాతాజీ ముందుదంతా మాట్లాడుతా ఉన్నారు అనేసి ఇప్పుడు అర్థమైంది మాతాజీ ఓకే మాతాజీ అయితే ఇప్పుడు అర్థమైంది కదండి చైతన్య మహాప్రభు యొక్క ఐదు రూపాలలో మూడు రూపాలు విష్ణుతత్వం వాళ్ళు ముగ్గురు కూడా ప్రభువు అనమాట చైతన్య మహాప్రభువేమో మహాప్రభు మళ్ళీ మిగిలిన రెండు రూపాలు ఆచార్య ఇంకా గదాధర్ పండిత్ ఏమో శక్తి రూపాలు ఓకే ఆ గదాధర్ పండిత్ ఏమో రాధారాణి అంతరంగ శక్తి ఓకేజీ శ్రీనివాస ఆచార్యనేమో తటస్థ శక్తి ఆయన జీవాత్మ అనమాట ఎవరు అంటే నారద మహాముని అందుకని పంచతత్వలో మనము వాళ్ళ ప్రభువులకు మాత్రమే భగవంతుడి యొక్క రూపాలు విష్ణు తత్వాలకు మాత్రమే తులసి మాలని దేవుడికి సమర్పిస్తాం మాలని దేవుడికి సమర్పిస్తాము కానీ శక్తి అవతారాలకి తులసిని సమర్పించమన్నమాట అయితే భగవంతుడి యొక్క శక్తి మూడు రూపాలుగా ఉంటుంది అని చర్చించాం కదండి ఒకటేమో బహిరంగ శక్తి రెండవదేమో అంతరంగ శక్తి మూడవదేమో తటస్థ శక్తి బహిరంగ బహి అంటే బయట అంగ అంటే శరీర భగవంతుడి యొక్క శరీరం యొక్క బయట ఉన్న శక్తి అది బాహ్య శక్తి ఆయన లోపల ఉన్న శక్తి అంటే అంతరంలో ఉన్న శక్తి అంతరా ప్లస్ అంగ అంటే ఈ అంగం లోపల ఉన్న శక్తి అంతరంగ శక్తి తటస్థ శక్తి స్థ అంటే స్థితమై ఉన్న శక్తి అంటే తటస్థంగా ఉన్నాం అంతరంగా బహ బహిరంగంగా కాకుండా తటస్థంగా ఉన్న శక్తి వాళ్ళే జీవాత్మ ఆ విధంగా మనము పంచతత్వాలు ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు చూసాం కదండి ఒక డౌట్ మాతాజీ అడగండి మాతాజీ మీరు అసలు చైతన్య మహాప్రభు గురించి చెప్పేటప్పుడు అప్పుడే చెప్పారు కదా మాతాజీ చైతన్య మహాప్రభు శ్రీకృష్ణుడు రాధారాణి యొక్క ఆయనని తల్ చేసుకోవడం కోసమే ఆ మహా రాధారాణి తత్వాన్ని తెలుసుకోవడం కోసమే ఆయన అవతరించాడని చెప్పారు కదా మాతాజీ మళ్ళీ వాళ్ళు కొంచెం వేరేగా ఉంది కదా మాతాజీ ఆయన చైతన్య మహాప్రభు గురించి మళ్ళీ చెప్పేటప్పుడు ఆయనే భగవంతుడు రాధారాణి తత్వాన్ని కోసమే అలా అవతరించాడని చెప్పారు కదా మాతాజీ ముందు అదే చెప్పాను కదా మాతాజీ రాధారాణి యొక్క మూడ్ తెలుసుకోవడానికి అసలు నాలో ఏముంది నాలో ఎందుకు అంత ఆకర్షణ ఉంది అనేది తెలుసుకోవడానికి రాధారాణి వచ్చారు ఆ రాధారాణి ఏ విధంగా ఆ అంత ఆకర్షణని ఇంతకాలం ఎలా కంటిన్యూ చేయగలుగుతుంది నాతో ఆ ఇప్పుడు ఆమె దూరంగా ఉన్నా గాని ఏ విధంగా ఆ ప్రేమ భక్తిని ఏ విధంగా కంటిన్యూ చేయగలుగుతుంది అనేది తెలుసుకోవడం కోసమే కృష్ణ భగవానుడి మొత్తము లీల అంత అయిపోయాక కూడా ఆయన అసంతృప్తిగా ఉన్నారనమాట అసంతృప్తిగా ఉండి అది తెలుసుకోవడం కోసమే ఆయన మళ్ళీ ఈ అది చైతన్య మహాప్రభు రూపంలో వచ్చారు అంటే ఆ మూడు రాధారాణి యొక్క మూడు అనమాట ఆ ఆ భావంలో ఆ రాధారాణి యొక్క భావంలో వాళ్ళు ఆ చైతన్య మహాప్రభు కృష్ణ ప్రేమని తెలుసుకోవాలనుకుంటున్నారు అదే ముఖ్య కారణం మాతాజీ తర్వాత ఇంకా ఆయనకి ఇంకా అది కారణము ఆ విధంగా అంటే ఇప్పుడు ఆ విధంగా వచ్చే భగవంతుడు యొక్క క్యారెక్టరైజేషన్ ఏ విధంగా ఉందో తెలుసుకుందాం ఇంకా ఆయన కర్మలు కూడా చాలా ఉన్నాయి కదండి ఇప్పుడు ఆయన కర్మలు ఇప్పుడు తెలుసుకుందాం అనమాట అర్థమైందా మాతాజీ ఎస్ మాతాజీ ఇప్పుడు భగవంతుడు ఆ విధంగా అవతారం తీసుకున్నప్పుడు రాధారాణి భావము చాలా భావావేశంలో ఉంటుంది అనమాట నిరంతరం భగవంతుడి యొక్క ప్రేమలో ఉంటుంది అయితే ఇప్పుడు ఆయన ఆ భావంలో బా అవతారం తీసుకున్నప్పుడు ఆయన ఇంకా ఆ ప్రేమని ఆస్వాదిస్తూ ఉంటే ఆయన చెయ్యాల్సిన ఇప్పుడు ఆయన యొక్క లక్ష్యం ఏంటి అంటే ఆ ప్రేమని ఆస్వాదిస్తూ ఆ ప్రేమని మనందరికీ పంచడం అనేది చైతన్య మహాప్రభు యొక్క లక్ష్యం ఆ మనందరికి పంచడానికి ఆయన ఎప్పుడైనా నేను నేను ఆ భావంలో నేను మర్చిపోతానేమో లేకపోతే పంచగలిగే స్థితిలో ఉండనేమో అని ఆయన చుట్టూ అనుచరులని పెట్టుకున్నారు అలాంటి అనుచరులలో ఆ ముఖ్యమైన వాడు నిత్యానంద ప్రభు నిత్యానంద ప్రభు మనకు ఆయన ప్రేమని అందించడంలో చైతన్య మహాప్రభుకి గుర్తు చేయడానికి ఆయనకు సహాయం చేయడానికి ముఖ్యమైన అనుచరుడు నిత్యానంద ప్రభు ఇప్పుడు అర్థమైందా మాతజీ ఈ రోజు మన టాపిక్ నిత్యానంద ప్రభు దగ్గరికి ఇప్పుడు ప్రభు మాతాజీ కరెక్ట్ గా అర్థమైంది ఫుల్ బాలరాముడు బలరాముడు ఇప్పుడు చైతన్య మహాప్రభు నిత్యానంద ప్రభు ఎవరంటే ఆయన గురించి ఇప్పుడు మళ్ళీ తెలుసుకుందాం అందులో బలరాముడు గురించి వస్తుంది మాతాజీ అయితే ఆ నిత్యానంద ప్రభు ఎవరు మరి చైతన్య మహాప్రభు నుంచి ఐదు తత్వాలుగా విడిపోయి అందులో ఒక తత్వము నిత్యానంద ప్రభు అని తెలుసుకున్నాం మనం ఐదు తత్వాలలో ఒక తత్వం అయితే ఆ నిత్యానంద ప్రభు ఎవరు అంటే ఆయనే బలరాం ఆయనే సంకర్షణుడు ఆయనే లక్ష్మణుడు శ్రీకృష్ణ భగవానుడు శ్రీకృష్ణ భగవానుడు ఆయన నుంచి వచ్చిన మొదటి అంశ ఎవరు అంటే ఆయనే బలరాం అనమాట అంటే ఆయనే సంకర్షణ శ్రీకృష్ణ భగవానుడికి బలరాముడికి ఏ విధమైన భేదము లేదు ఇద్దరూ సమానమే అని శ్రీల ప్రభుపాదుల వారు చాలా సార్లు చెప్తారనమాట ఒకరేమో శ్రీకృష్ణ భగవానుడేమో సేవ్య భగవానుడు బలరాముడేమో సేవక భగవానుడు అంటే ఇద్దరు భగవానులే ఒకళ్ళేమో సేవని పొందుతారు ఇంకొకళ్ళేమో సేవని అందిస్తారు అదే వాళ్ళిద్దరికి మధ్య ఉన్న భేదము అని చెప్తారన్నమాట ఇద్దరు మొత్తం అన్ని గుణాలలో ఇద్దరు స్వయం ఆ భగవంతుడి యొక్క కృష్ణ భగవాన్ లో ఉన్న అన్ని గుణాలు క్వాలిటీస్ అన్ని బలరాముల్లో ఉన్నాయి కానీ ఈయననేమో సేవని పొందుతారు కృష్ణ భగవాను బలరాముడేమో సేవని అందిస్తారు అన్నమాట అది ఒక భేదం ముఖ్యమైన భేదంగా చెప్తారు ఇంకొక భేదము ఏంటి అంటే శ్రీకృష్ణ భగవానుడేమో రంగులో ఉంటారు బలరాముడేమో ఆ శ్వేతవర్ణంలో ఉంటారు అంటే ఈయనేమో బ్లూయిష్ బ్లాక్ అంటే వర్షాకాలంలో ఉన్న ఒక మబ్బులాగా ఉంటే శ్రీకృష్ణ భగవానుడు చైతన్య చైతన్య మహాప్రభువేమో ఒక 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 క్లౌడ్ అనేది మంచిగా ప్యూర్ గా అంటే ఏ మేఘం లేకుండా నార్మల్ గా ఉంటే ఆ ఎంత తెల్లగా ఉంటుంది ఆ విధమైన వర్ణంలో ఆ బలరాముడు ఉంటారనమాట వాళ్ళిద్దరికీ వాళ్ళిద్దరికి ఆ రెండు భేదాలే ఒకటి రంగు భేదము ఇంకొకటి ఏమో సేవ్య సేవక భావం ఆ రెండు భేదాలు ఉన్నాయి ఇంకా ఇంకా ఏ విధంగా ఉంది అంటే మా బలరాముడి యొక్క ఆ ఆ సేవక భావము ఆయన మొత్తం సేవనే అనమాట ఆయన లోపల బయట పైన కింద ఎటువైపు చూసినా మొత్తం సేవక భామి ఎప్పుడు ఏ విధంగా నేను భగవంతుడికి సేవ చేయగలను అని నిరంతరము బలరాముడు ఆ విధంగానే వాళ్ళు అనమాట కృష్ణ భగవానుడు ఆ బృందావన్ ధామ్ లోకి రాకముందే ఆయన ఆయన స్వయం భగవంతుడి రూపంలో వచ్చి ఆయన లీల ప్రారంభించక ముందే బలరాముడు ఆ మొత్తం వ్రజధామం లాగా మారిపోయి వచ్చారనమాట వ్రజధామం అంతా కూడా ఆ బలరాముడే బలరాముడు అందుకని వ్రజధామం ఏ విధంగా ఉంటుంది అంటే అది ఒక లోటస్ ఫ్లవర్ షేప్ లో ఉంటుంది ఏ విధంగా లోటస్ ఫ్లవరు ఆ మార్నింగ్ సూర్య భగవాన్ని చూడంగానే అది లోటస్ ఏం చేస్తుందండి విచ్చుకుంటుంది అది నైట్ అయిపోతే ఏం చేస్తుందండి మళ్ళీ లోటస్ ముడుచుకుంటుంది అన్నమాట ఆ విధంగా ఎలా చేస్తారంటే బలరాముడు ఎవరైనా అసురులు కృష్ణ భగవాని దగ్గరికి వస్తుంటే ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వచ్చామనుకుంటారు అప్పుడు ఏం చేస్తారంటే బలరాముడు మొత్తం బిచ్చుకుంటారనమాట లోటస్ ఫ్లవర్ గా అంటే వాళ్ళకి దగ్గరగా వచ్చినట్టు అనిపిస్తుంది కానీ వాళ్ళు దూరంగా అయిపోతారు అదే ఈవినింగ్ టైం లో యశోదా మాత దగ్గరికి కృష్ణ వెళ్ళాలి అని అప్పుడు అనుకుంటారు అప్పుడు వాళ్ళిద్దరి మధ్యలో ఇంకా తొందరగా చేరుకోవాలని ఆయన మొత్తం ముడుచుకుంటారనమాట అంటే వాళ్ళిద్దరికి ఉన్న దూరం అనేది మామూలుగా ఉన్న దూరం ఎక్కువ కానీ ఆయన దగ్గరగా చేశారు ఆ విధంగా దగ్గరగా తొందరగా చేరుకుంటారు అనమాట యశోదమా దగ్గరికి కృష్ణ అదేవిధంగా సనాతన గోస్వామి ప్రతిరోజు మొత్తము ఆ గోవర్ధన్ పర్వతం అంతా పరిక్రమ చేసేవాళ్ళు పరిక్రమ చేస్తుంటే ఆయన చాలా ఓల్డ్ ఏజ్ అనమాట ఆయన నడవలేకపోయేవాళ్ళు అందుకని ఆ సమయంలో ఆయన పరిక్రమ చేస్తుంటే ఈవినింగ్ అయిపోయినా ఇంకా ఆయన పరిక్రమ కాకపోతే ఏం చేసేవాళ్ళంటే ఆ బలరాము మొత్తం వ్రజధామాన్ని ఇలా ఇలా చేసేవాళ్ళు అనమాట దగ్గరికి తొందరగా అయినా పరిక్రమ చేసేవాడు చేయడానికి ఆ విధంగా ఆ మొత్తము కృష్ణ భగవానుడు రాకముందే అన్ని ఏర్పాట్లు చేసి రెడీగా ఉంచారనమాట ఇంకా ఆ బలరాముడు కృష్ణుణ్ణి ఐదు రసాలలో ప్రేమించారు అంటే ఎవరైనా భక్తుడు ఆ భగవంతుణ్ణి సేవ చేసుకోవాలంటే మనం ముఖ్యంగా ఆ ఐదు గుణాలు వాళ్లకు ఉండాలి ఐదు రసాలలో మనం భగవంతుడికి సేవ చేయాలి అని చెప్పుకుంటా శాంతరసం దాస్య సఖ్య వాత్సల్య మాధుర్య అన్ని రసాలలో భగవంతుడికి ఆ భక్తియుత సేవ చేశారు అంటే భగవంతుడు వేసుకున్న దుస్తుల దగ్గర నుంచి ఆయన అలంకరణ ఆయన వేసుకున్న నగలు అభూషణాలు మళ్ళీ ఆయన దగ్గర ఉన్న ఆ వేణువు అంటే వంశీ అన్నిటిలా బలరామే మారిపోయేవాడు అనమాట అంటే కృష్ణ భగవానుడితోని నిరంతరం ఆ దగ్గర సంబంధం ఎవరికి ఉంది అంటే ఆయన ఎవరు అంటే బలరాముడు మాత్రమే అన్ని రూపాలలో మారిపోయి ఎప్పుడు ఆయన దగ్గరగా ఉండేవాడు ఇంకా ఒక ఆ దాసి ఒక దాస్య భావంలో ఆయనకు సేవ చేసేవాళ్ళు అనమాట ఏ విధంగా ఇది కృష్ణుడు కావాలి అని మనసులో అనుకోక ముందే అది రెడీ చేసేవాడు బలరాముడు బయటికి వెళ్ళినప్పుడు ఆయన ఆవుల్ని తీసుకొని ఆవు పెయ్యల్ని తీసుకొని వెళ్ళినప్పుడు కృష్ణుడికి ఎక్కడ ముళ్ళు గుచ్చుకుంటాయా అని ఆ మొత్తం ఆ ప్రదేశాన్ని రెడీ చేయడము ఆయన రాకముందే వెళ్ళి మొత్తము చూసేవాళ్ళు అనమాట బలరాముడు ఆయనకి ఎక్కడ చెమట పడుతుందా అని ఆయనకు విసిరేవాళ్ళు ఆయనకు ఆకలేస్తుందేమో అని చూసుకునేవాళ్ళు అన్ని విషయాలు ఎంత ఆ ఆయన ఎప్పుడూ కృష్ణుడి సేవలోనే నిమగ్నమై ఉండేవాళ్ళు ఇంకా అంటే ముఖ్యమైన ఫ్రెండ్ లాగా ఉండమాట అంటే సాఖ్య భావం ఒకసారి కృష్ణ భగవాన్ని చూసి ఆ బలరాముడు అంటారనమాట మీ యశోదా మాతనేమో చాలా తెల్లగా ఉంటారు ఆ నంద బాబా కూడా తెల్లగా ఉంటారు కృష్ణ మరి నువ్వేంటి ఇంత నల్లగా ఉన్నావు అసలు నువ్వు యశోదా నందులో పుప్పుడువే కాదు నిన్ను అక్కడ ఆ మార్కెట్ ఉంది కదా అక్కడ అక్కడ నుంచి నిన్ను తీసుకొచ్చింది మీ అమ్మ లేకపోతే నువ్వు వాళ్ళిద్దరు రంగు కాకుండా నీకు ఎట్లా వేరే రంగు వచ్చింది అని ఏడిపిస్తారనమాట నిజంగానే కృష్ణుడు అప్పుడు చాలా చిన్న పిల్లవాడు ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళిపోయేవాడు అనమాట నేను నిజంగా నేను మీకు పుట్టలేదా నేను మీ కొడుకుని కాదా నన్ను ఎక్కడి నుంచి తీసుకొచ్చారా అని అడగడానికి ఏడ్చుకుంటూ వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళాడు అనమాట అంటే ఒక ఫ్రెండ్ లాగా సాఖ్య భావంలో కూడా ఎంతో సేవ చేశారు అది సమయాభావం వల్ల ఒక్కటే చెప్పానండి మనము టెన్త్ క్యాంటో చదివితే ఇలాంటి లీలలు ఎన్ని చేశారో ఆ బలరాముడు కృష్ణుడితోని ఇంకా బాత్సల్య ప్రేమ ఏ విషయంలో అయినా కృష్ణుడు అడిగింది మాత చెయ్యలేదు అంటే బలరాముడు ఊరుకునేవాడు కాదనమాట ఏ విధంగా అయినా వాళ్ళని అమ్మని ఒప్పించి కృష్ణుడికి ఏది కావాలంటే అది చేసేవాళ్ళు ఆ విధంగానే కృష్ణ భగవానుడికి ఆ గోవుల్ని తీసుకొని అడవికి మే మేయడానికి తీసుకొని వెళ్ళడానికి కూడా మా వాళ్ళ అమ్మని ఒప్పించి కృష్ణ భగవాన్ని తీసుకెళ్తారనమాట బలరాం గోపాష్టమి దినోత్సవంగా మనము ఆ దాన్ని కూడా మనము సెలబ్రేట్ చేసుకుంటాం మాధుర్య రసంలో ఏ విధంగా సేవ చేసేవాళ్ళంటే బలరాముడు ఇక్కడ ఆ విధంగా కృష్ణుడి పక్కన ఉంటూ వాళ్ళు రాధారాణి యొక్క సఖిగా ముఖ్యమైన వాళ్ళ చెల్లెలు కూడా అని చెప్తారండి కజిన్ సిస్టర్ కావచ్చు అనంగమంజరి రూపంలో అనంగమంజరి రూపంలో ఇంకా రాధారాణికి కృష్ణుడికి సేవ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఆ విధంగా ఆ మాధుర్య భావంలో కూడా కృష్ణ భగవానుకి బలరాముడు సేవ చేస్తూ ఉండేవాళ్ళు అనమాట ఇంకా మధురలో ద్వారకలో ఎన్ని ప్ర ప్ర ప్రదేశాలున్నాయి కదా మొత్తము ఆ వ్రజధామం మొత్తం కూడా బలరాముడు అన్ని ఏర్పాట్లు చేశాడు కృష్ణుడి కోసం ఆ మొత్తం ప్లేస్ ని రెడీ చేయడము ఇంకా అక్కడ ఉండేవాళ్ళు అంటే వాళ్ళందరూ కూడా వ్రజధామంలో ఉన్న వాళ్ళు ఎవరంటే భగవంతుడి యొక్క నిత్య పార్షదులు అంటే అక్కడ ఉన్న వాళ్ళందరినీ అక్కడ స్నేహితులని అక్కడ ప్రదేశాన్ని మళ్ళీ మొత్తము ఆ అక్కడ అందులో ఉన్న నగరాలని అందులో ఉన్న ప్రతి ఒక్క ఆ అలంకరణ అన్ని కూడా అన్ని రూపాలలో భగవంతుడే బలరాముడే మొత్తము రెడీ చేసి అనమాట అదే విధంగా వైకుంఠ ధామంలో కూడా వైకుంఠ ధామంలో ఉన్న అన్ని ధామాలలో అన్ అక్కడ ఉండే అందరు నిత్య పార్షదుల రూపంలో జయా విజులుగా మళ్ళీ ఆయన ఆభూషణాలుగా ఆయన పాదరక్షలుగా ప్రతి ఒక్క విధంగా బలరాముడే ఆయన రూపం తీసుకొని భగవంతుడికి సేవ చేస్తూ అనమాట ఇంకా ఈ బలరాముడినే మనం సంకర్షణ అని కూడా ఉంటాం ఆ సంకర్షణ ఏ విధంగా ఇప్పుడు బలరాముడి నుంచి వచ్చిన ఆ బలరాముడి నుంచే ఆ మహావిష్ణువు సంకర్షణ వచ్చారండి సంకర్షణ నుంచే మూడు విష్ణు రూపాలు వచ్చాయి ఒకటి కారణోదక సాయి విష్ణువు గర్భోదక సాయి విష్ణువు క్షీరోదక సాయి విష్ణువు ఆ విష్ణు రూపాలలో కూడా భగవంతుడికి ఆ విష్ణు రూపాలలోనే మొత్తం భౌతికమైన సృష్టిని అంతా సృష్టించి మళ్ళీ దాన్ని స్థితం చేసేవాడు బలరాముడు ఇంకా గర్భోదక సాయి యొక్క విష్ణువు యొక్క నాభి కమలం నుంచి బ్రహ్మదేవుడు వస్తే ఆయన నుంచి శివుడు వచ్చారు అంటే అన్ని రూపాలలో బలరాముడే భగవంతుడికి ఆ సేవ చేస్తున్నారు ఇంకా అనంత శేషుడు రూపంలో అనంత అంటే అనంతమైన అనంతమైన సేవ్య భావం ఆ సేవక భావం అంటే ఎంత సేవ చేసినా కానీ ఇంకా ఆయనకు తృప్తి అనేది అనమాట ఇంకా సేవ చేయాలి అనే భావం ఆయన సేవలో కూడా ఎంత చేసినా ఇంకా ఆయన క్వాలిటీ ఉంది ఆ సేవలో క్వాంటిటీ కూడా ఉంది ఎంత అయినా తృప్తి లేదు ఆ విధంగా అనంత శేష రూపంలో కూడా భగవంతుడు సేవ చేశారు ఆ అనంత శేషకుడు అంటే భగవంతుడు ఆయన మీద శయనించి శయనిస్తూ ఉన్నప్పుడు అనంత శేషుడి యొక్క ఆ బాడీ యొక్క టెంపరేచర్ ఏ విధంగా ఉంది భగవంతుడి యొక్క ఆ మూడుకి అనుగుణంగా అంటే ఆయనకి ఏ విధంగా కావాలంటే ఆ విధంగా ఆయన టెంపరేచర్ ని కూడా కంట్రోల్ చేసేవాళ్ళు అంట శేషుడు ఇంకా అనంత శేషుడి యొక్క లీలలో ఎంత సేవ చేసేవాళ్ళు భగవంతుడికి అని మనం వర్ణిస్తూ ఉంటే అది ఎన్ని రోజులైనా ఆ సరిపోవండి ఆ విధంగా అనేక రూపాలలో వివిధ రూపాలలో బలరాముడు కృష్ణ భగవానికి సేవని అందించారు ఇంకా నిత్యానంద ప్రభు ఆ బలరాముడే ఇప్పుడు ఆ చైతన్య మహాప్రభు యొక్క ముఖ్య అనుజరుడు నిత్యానంద ప్రభువులా వచ్చారు ఆయన యొక్క గుణాలు ఏ విధంగా ఉన్నాయో చూసి మనము ఈ క్లాస్ ని ముగిద్దాము ప్రేమే మత్త కృపా అవతార్ అంటే మొత్తము ప్రేమతోనే నిండిపోయినారంట ఆ నిత్యానంద ప్రభు ఇంకా ఉత్తమ అదమకి చునే కరో బిచార్ అంటే ఉత్తమ అదమ అనేవి ఏం లేవన్నమాట వీళ్ళు గొప్ప భక్తులు వీళ్ళు సాధారణ భక్తులు వీళ్ళు అదములు అని భేదభావాన్ని చూపరంట నిత్యానంద ప్రభు జయ ఆగే బడేతార్ కరో ఉత్తార్ అంటే ఎవరిని అయినా గాని ఉద్ధరించడానికి రెడీగా ఉండేవాళ్ళు అనమాట ఆ నిత్యానంద ప్రభు దీనికి శ్రీల ప్రభుపాదుల వారు ఆ దీనికి ఏం చెప్తారంటే మన ఆచార్యులు ఇప్పుడు మనము హండ్రెడ్ మార్క్స్ ఉన్నాయి అనుకోండి మనం ఫార్టీ మార్క్స్ వస్తే మనము ఆ భావంలో ముందున్నట్టు మనం కృష్ణధామానికి వెళ్ళొచ్చు అనుకోండి అప్పుడు ఏం చేస్తారంటే మనకు మన యొక్క అర్హతని బట్టి కృష్ణ భగవానుడు మనకి మనకు మార్క్స్ ఇస్తారనుకోండి మన అర్హత ఫార్టీ మార్క్స్ ఉంటే కృష్ణ భగవానుడు ఫార్టీ ఇస్తారనమాట అదే నిత్యానంద ప్రభు అదే ఆ రాధారాణి అనుకోండి ఏం చేస్తారంటే ఆమె ఆ భావంతో చూస్తారు కదా సరే ట్వంటీ మార్క్స్ వచ్చినా గానీ ఆ ఫార్టీ మార్క్స్ ఇచ్చి పాస్ చేద్దాం అనుకుంటుంది అదే నిత్యానంద ప్రభు అయితే సరే నువ్వు పేరు రాస్తే చాలు నువ్వు ప్రయత్నం చెయ్యి నేను నీకు ఇచ్చేస్తా నువ్వు కృష్ణ చైతన్యంలో ప్రయత్నం చెయ్యి నేను నీకు ఇచ్చేస్తా నేను గోలకధామానికి పంపిస్తా అంటారనమాట అదే మన స్త్రీల ప్రభుపాదుల వారైతే నువ్వు ప్రయత్నం చెయ్యకపోయినా సరే నువ్వు ఇంట్లో ఉన్నా నీ దగ్గరికి పంపిస్తాను నా శిష్యుల్ని నిన్ను ఉద్ధరించడానికి అంటారంట అది మన ఆచార్యులు ఆ విధంగా ప్రేమని గురించి ఏ విధంగా మనకి ప్రేమని పంచుతున్నారు అంట్లా అంత ఆ దయామయుడు అనమాట నిత్యానంద ప్రభు నిత్యానంద ప్రభు అందుకనే ఆయన ఒక లాగానే కాకుండా మనము గురు రూపంలో కూడా మనము నిత్యానంద ప్రభువుని పూజిస్తామన్నమాట మనము గురువు అంటే మన అందరికి ఆది గురువు ఎవరు అంటే బలరాముడు ఆయనే మనకి చైతన్య మహాప్రభుతో పాటు నిత్యానందుడిగా అవతారం తీసుకున్నారు గురువేం ఏం చేస్తారండి మనం ఎప్పుడైనా కృష్ణ భక్తి భావంలో మనం అటు ఇటు చూసామనుకోండి మనని మళ్ళీ సరైన మార్గంలోకి తీసుకొస్తారన్నమాట ఆ విధంగా గురుతత్వంలో ఇంకా ఆ నిత్యానంద ప్రభు ఏ విధంగా మనని ఉద్ధరించడానికి ఆయన ప్రయత్నిస్తూ ఉంటారు మన అర్హతని చూడకుండా మనం కొంచెం ప్రయత్నం చేస్తే ఇంకా ఎక్కువ ప్రయత్నం ఆయన చేసి మనని భగవంతుడి దామానికి తీసుకొని వెళ్ళడానికి ప్రయత్నిస్తూ ఉంటారనమాట హరే కృష్ణ అండి ఈరోజు మనము నిత్యానంద ప్రభు యొక్క క్యారెక్టర్ ని తెలుసుకున్నాం ఏ విధంగా ఆయన అవతారం తీసుకున్నారు ఆయన అవతారం యొక్క లక్ష్యం ఏంటి అవతారంలో ఆయన యొక్క గుణగణాలు ఏ విధంగా ఉన్నాయి తెలుసుకున్నాము అయితే ఆయన చైతన్య మహా నిత్యానంద ప్రభువు చైతన్య మహాప్రభువుతో పాటు కలిసి ఇంకా ఏం చేశారు ఆయన చైతన్య మహాప్రభుకి ఏ విధంగా సహాయం చేశారు వాళ్ళిద్దరూ అందరినీ ఆ భక్తులుగా ఎలా మార్చారు ఇంకా హరే కృష్ణ హరినామ సంకీర్తన ఉద్యమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్లారు అనేది మనము వచ్చే వారము తెలుసుకుందామండి వచ్చే శుక్రవారం హరే కృష్ణ మాతాజీ హరే కృష్ణ మాతాజీ బలరాముడి గురించి ఇంత ఉంది అని మాకు తెలియదు మాతాజీ ఎందుకంటే ఊకే కృష్ణ పక్కకు బలరాముడు ఉన్నాడనే తప్ప అసలు బలబలరాముడు బలరాముడు శ్రీకృష్ణునికి ఇలాంటి సేవ చేశాడనేది మాత్రం ఇవాళ తెలుసుకున్నాం మాతాజీ